స్వరాభిషేక కార్యక్రమంలో తదుపరి పాట శ్రమయక జీవన సౌందర్యానికి సాటి లేదని చెప్పిన సందేశాత్మక చిత్రం కళాతపస్వి విశ్వనాథ్ గారి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వ ప్రతిభతో రూపుదిద్దుకున్న పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్వయం కృషి చెప్పులు కొట్టుకొని జీవించే సాంబయ్యగా చిరంజీవి గలగలాపారే గోదారు లాంటి గంగగా విజయశాంతి పోటీపడి నటించారు ముఖ్యంగా విజయశాంతి ధరించిన గంగ పాత్రను విశ్వనాథ్ గారు మలిచిన తీరు అనితర సాధ్యం సాంబయ్యని ప్రేమించి అతన్ని పెళ్లాడడం కోసం మాతృత్వాన్ని త్యాగం చేసిన గంగ పాత్రకు తన అభినయంతో ప్రాణం పోసింది విజయశాంతి ముఖ్యంగా పెళ్లికూతురు స్థానంలో ఉన్న తనే దగ్గరుండి మరీ సాంబయ్యని పెళ్లికొడుకుగా ముస్తాబు చేసే సన్నివేశం విశ్వనాథుని సన్నివేశ కల్పనా శక్తికి ఓ మచ్చుతునక ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించింది రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో సిరివెన్నెలగా రాసిన ఈ గీతం జానకి గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు సునీత.